గ్యాస్ వినియోగదారులకు కేంద్రం మరో షాక్ ఇవ్వనుంది ఇకపై సంవత్సరానికి మూడు సిలిండర్లు మాత్రమే దాటితే ఐదు వందల రూపాయలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది గ్యాస్ సిలిండర్ల పంపిణీ విషయంలో మోడీ సర్కార్ ప్రజల్ని దగా చేస్తోంది ఎన్నికల ముందు బీరాలు పలికి అధికారంలోకి వచ్చాక దోపిడికి గురిచేస్తోంది మూడు వందల యాభై నాలుగు వందల రూపాయలు ఉన్న గ్యాస్ సిలిండర్ ధరను సబ్సిడీ రీఫండ్ నెపంతో అమాంతం సిలిండర్ ధరను భారీగా పెంచేసింది ఆ తర్వాత సబ్సిడీని క్రమంగా తగ్గిస్తూ చివరకు లేకుండా చేసింది వినియోగదారుల నుండి అధిక మొత్తంలో వసూలు చేయడమేంటో ఆ తర్వాత తిరిగి సబ్సిడీ రూపంలో వెనక్కి పంపడమేంటో ఇప్పటికీ సగటు వినియోగదారుడికి అర్థం కావడం లేదు ఎన్నికల ముందు ఉచిత సిలిండర్లు అన్నారు ఉచిత సిలిండర్ల మాట దేవుడెరుగు నిర్దేశించిన కోటా కన్నా ఎక్కువ సిలిండర్లు వాడితే అదనపు భారం మోపి ప్రజల్ని ముక్కుపిండి వసూలు చేయడానికి కేంద్రం సిద్ధమైంది తాజాగా కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది ఇకపై సంవత్సరానికి మూడు సిలిండర్లు మాత్రమే సాధారణ ధరకి అది దాటితే ఐదు వందల రూపాయలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది ఇదే జరిగితే మూడు గ్యాస్ సిలిండర్లు అయిపోయాక ఒక్కో సిలిండర్ ధర పదహారు వందల రూపాయల నుంచి పదిహేడు వందల రూపాయల వరకు పడే అవకాశం ఉంది గ్యాస్ సిలిండర్ ధర క్రమంగా పెరుగుతున్న తరుణంలో సిలిండర్కి ఎంత ధర వెచ్చిస్తున్నామో ఖచ్చితంగా తెలియని అయోమయ పరిస్థితిలో వినియోగదారులు సతమతమవుతున్నారు కేంద్రం చేస్తున్న గ్యాస్ దోపిడిపై ప్రజలు తిరగబడేలోపే మోడీ ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోకపోతే రాబోయే ఎన్నికల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని వినియోగదారులు హెచ్చరిస్తున్నారు దీని ఇదే రకంగా కొనసాగితే వీధుల్లోకి ఇంకా కూడా మహిళలంతా వచ్చి పెద్ద ఎత్తున పోరాటం చేస్తారు వెంటనే గ్యాస్ సంవత్సరానికి పన్నెండు అవుతాయి ఒక నెలకి పన్నెండు గ్యాస్లు ఖచ్చితంగా అవుతాయి ముస్లిం ముతక కనీసం మంచినీళ్ళు పోసుకోలేని పరిస్థితి ఉంది వేడి నీళ్ళే పోసుకోవాలి ఏ రకంగా గ్యాస్ ఇంత దా రేట్లు వేస్తే కొనుక్కోవాలని చెప్పేసి మేము ఈరోజు ప్రభుత్వాన్ని నిలదీసి అడుగుతున్నాము వెంటనే దాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము ఈరోజు కోరుకుంటున్నాం రేస్ట్ ఉండింది ఐదు వందలు ఉన్నింది మినిమం మళ్ళీ మూడు వందల కాడ నుంచి ఇప్పుడు పన్నెండు వందలు దాకా చేసేసారు పదకొండు వందల యాభై పోయి వస్తాం ఇంత కష్టకీనంగా మేము నాలు చేసుకున్న వాళ్ళము మేము అంత రేట్లు అయినా కూడా కూలీనాలు చేసుకుంటూ మరి మూడు గ్యాసులు అంటే కూడా చాలా దారుణంగా ఉండదు మాకు దీన్ని రద్దు చేసి మాకు పన్నెండు గ్యాసులు కావాలని కోరుతున్నాం మాకు గ్యాస్ గురించి అండి మాకు గ్యాస్ ఇబ్బందిగా ఉంటుంది ఐదు ఆరు మంది ఉన్నాము మేము ఇంట్లో పదకొండు వందల యాభై రూపాయలు పన్నెండు వందల రూపాయలు మీరు గ్యాస్ ఇవ్వరి చేస్తే ప్రభుత్వం వస్తుంది మేము ఏమో చేస్తాము ఏమో చేసేస్తామని సాధిస్తామన్నారు మీరు మీరు సాధించింది ఏమీ లేదు ఆడవాళ్ళ మీద పడుతున్నారు ఆడవాళ్ళకి చాలా ఇబ్బంది అరుడు మా పిల్లలకి ఇప్పుడు మా పిల్లలు అంటారు అన్నీ అంటారు ఇప్పుడు గ్యాస్ రెండు వేల రూపాయలు అవుతాయి మేము ఎట్లా సార్ బతికేది మా ఇంట్లో ఆరు మంది ఏడు మంది ఉన్నారు మేము ఎట్లా బతకాలి చెప్పండి కట్లో ఒక పుల్ల దొరకవు ప్రభుత్వం వస్తుంది మారిపోతుందండి ఇదేనా సార్ ప్రభుత్వం మారేది